ఆరోగ్యంగా వెళ్ళాలని కోరుకున్నాం. ఆరోగ్యంగా సహకరిస్తుండే ముందుకెళ్తుంది ఇవాళ కార్యక్రమం. వెళ్తుంటే ఏదో విధంగా లేని ఉన్నట్టు ఉండి లేనట్టు అపోహలు సృష్టించి ఓ కలుపులు చేసి గందరగోళం సృష్టించి అలా ఆ లాజీలోకి ఆ ఊపులోకి మమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పప్పులో ఉడుకో మీ తాలూకా లాబీలోకి మేము పడతాం అనుకుంటే పొరపాటు చంద్రబాబు నాయుడు, మీ గుణం మాకు తెలుసు, మీ జిమ్మిక్కులు అవన్నీ మాకు తెలుసు. నువ్వు ఇంకా పాత ఆలోచనతున్నావు, జగన్మోహన్ రెడ్డి కొత్త నూతన తరంతో ఉన్న వ్యక్తి, నీ జిమ్మిక్కుల్లో పడతాయంటే పొరపాటు అయిపోయింది. నీ తాలూకా స్ట్రాటజీ, నీ తాలూకా ఆలోచనలు, నీ వ్యవహారాలు అన్ని పోయినాయి అవన్నీ కూడా. దయచేసి రాష్ట్ర ప్రజానికి కూడా ఈ ప్రభుత్వం ఒక సంతృప్తికరమైన విధానంతో ముందుకెళ్తున్న ఈ నేపథ్యంలో ఈ చేస్తున్న ఈ కార్యక్రమాలకి పెద్ద మనసు ఆలోచన చేయాలని, చంద్రబాబు నాయుడు లాంటి కుటీర కొన్ని మనస్తత్వంతో కుంచిత స్వభావంతో చేస్తున్న ఈ దుశ్చర్యల్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ప్రజలు కూడా దాన్ని తీవ్రంగా ఆక్షేపించాలని మీ ద్వారా కోరుతున్నాం. ఎవరికైనా తప్పు ఎవరికైనా ఇబ్బంది జరిగితే చెప్పండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పనండి, లేదా ఆ ఊర్లో పెద్దలే చెప్పనండి, ఎవరికైనా కాదు అనుకుంటే చెప్పనండి. అంతేగాని ఇదేం కరం, ఉదయం చూశాను ఓ టీవీలో ఈ సోకాలు ఎవరైతే గత 3 నెలల్లో ఉన్న పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆ పార్టీలో పెద్ద అనుకుంటున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ వాళ్ళు నోటండి తెచ్చిన మాటలు కానీ, వాళ్ళు బెదిరించిన బెదిరింపులు కానీ, వాళ్ళు చేసిన దోపిడీ కానీ ఆ కార్యక్రమాలకి జరిగాయి తప్ప మీ ఎవరి మీద పెట్టలే కదా. శివప్రసాద్ నీవేమీ పెట్టింది కాదు, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతే చేసిన దోపిడీకి చేసిన వ్యతిరేకతే, ఎర్రపనేని శ్రీనివాస్ మీద శ్రీనివాస్ మీద వచ్చింది, ఎర్రపనేని శ్రీనివాస్ కోర్టు ద్వారా అభిషేకించింది, అలాగే నెల్లూరు సోమిరెడ్డి మీద కోర్టు నుంచి వచ్చిన కేసే ఫోర్జరీ కేసే, అలాగే ప్రభాకర్ రావు నన్ను ఏదో అంటున్నాడు, అతని మీద అతను తిట్టిన తిట్లు అతను చేసిన వచ్చింది కాండ అతను చేసిందే కదా, మా అందరూ చూసాం కదా కంటితో నేనేం పెట్టిన ఫ్యాబ్రికేట్ కేసులు కాదు కదా ఇది. అలాగే ఆ శ్రీకాకుళంలో మాజీ కోన రవి మాజీ విప్పు మరి ఆయన మా అందరం చూసాం మీ టీవీలోనే చూపెట్టారు ఆయన చేసిన దౌర్జన్యం, ఇది ఎవరు చేసింది కాదు కదా.